ఉన్నటువంటి సందర్భంలో ఈ కార్మికులు ప్రజలతో వాళ్ళు పనిచేసేటప్పుడు ఆ కుటీల్లో ఉన్నటువంటి ఆ కొంప కొడుతున్నటువంటి నీళ్ళగా ప్రవేశించినటువంటి వాటికి కూడా వృత్తి ఆ రకంగా పనిచేస్తున్న ఆరోగ్యం కూడా పాటిస్తూ పనిచేస్తున్నటువంటి కార్మికులకి చేస్తున్నారు చేయబడి కానీ వాళ్ళు సక్రమంగా జమ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులకి కష్టాలకి గత సంవత్సరం అక్టోబర్ 21, 22, 23 తారీఖుల్లో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక ఉద్యోగులు కార్మిక అవసరం ఉద్యోగులు సమీక్షించి ఆ సందర్భంగా ఈ యొక్క మున్సిపల్ ఉద్యోగుల సంఘాలతో ఒప్పందం జరిగింది. ఒప్పందాల ప్రకారంగా కార్మిక కార్మికులకి 12,500 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని, అలాగే IR కూడా ఇవ్వాలని చెప్తుంది, DA చెల్లించాలని చెప్తుంది అంగీకరించారు. అలాగే 12 ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డు ఇస్తామని చెప్పేసి, అలాగే వాళ్ళకి EPF అకౌంట్ ఓపెన్ చేస్తామని, జయన్ అన్నమా వాళ్ళు రాత పౌరుగా ఆర్థించారు. ప్లస్ పట్టణ కార్మికులకి ప్రభావం చెల్లిస్తామని చెప్పి చెప్పారు. అలాగే వాళ్ళకి 5 రూపాయలు 9 రోజుల ఎక్స్పెన్సెస్ మీద తదుపరి కార్మికులకు వాళ్ళని చెప్పేసి ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి అత్యవసర నీటి సరఫరా కానీ 11 ఉద్యోగులు కానీ స్టేట్ కానీ వాళ్ళు కూడా ఈ యొక్క సమయంలో దిగుతామని చెప్పారు.